Swami? Ibramatam, Marty Association Larry Pesin Swami Nenu, Ma Union Lo Runwandla Balone Swami, Gata Arnelaga, Ma Jagannath Gari Prate Santakam Bettaro, Apunni Chesko Matto Ravana Ayipoyin Swami, Padnal Tire Ballu, Twelve Tire Ballu, Matto Hyderabad Jaltan Swami, Kamana Andhra Ka Isko Ichindi, Hyderabad Jaltan Ikare Da Adhanga Outledu, Atu Isko Matto Hyderabad Limpai Potunde, Pedda Pedda Ballu Betti, Kasarabad Lo Iski Charu, Prakasam Jilla Ichar, Rajahmundry Sir, Yodun Chesi Prakasam Jilla Alla Swami Sukki, Rajahmundry Allalto Vastundi, Ikkada Krishna Nadilo Unna Revulu Ivvatledu, Ade Ante Idesh Courtlo Icharu, Adi Courtlo Undi Ani Chebutunnaru Tappa, Mattham Dongatananga Hyderabad Vellipothundi Swami Iska, Pedda Pedda Lorry Vellipothundi, Ippudu Gata Vachepatiki Oka 6 Lorry Ma Istha Ani Chebutunnaru Jagan Garu, Mari 6000 Lorry Isthe Mem Konni Samvatsaralu Batti Lorry Vyaparalu Kendra Daggara Nunchi Driver Vayyi, Driver Daggara Nunchi Owner Vayyi, Ma Daggara Dadapu Konni Vela Mandi Pani Chestunnaru, Ibrahimpatla Rendu Ma Union Lo 200 Ballu Unnayya, ఈ 200 బళ్ళకు గాను ఈ గత 6 నెలల బట్టి ఒక రోజు చెలిపోటం లేదు, తాళాలు తీసిన లేరు. మరి మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు. ఈ జగన్ గారు ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టి ఎస్టీ ఎస్టీలకి బీసీలకి ఒక 6000 బళ్ళు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారంట. మరి ఈ 6 బళ్ళు ఇచ్చే బదులు మరి మా బళ్ళే పెట్టుకోమని చెప్తే మేము ఫైనాన్స్ వాళ్ళు ఈ 6 నెలల బట్టి మా వెనకాల బీగేస్తున్నారు. ఫైనాన్స్ వాళ్ళు వచ్చి లాకెళ్ళి పెట్టుకుంటున్నారు, బళ్ళు కూడా మావి కూడా వెళ్ళిపోతున్నాయి. చాలా చాలా బళ్ళు వెళ్ళిపోయినాయి కూడా. తప్పనిసరి మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ 6000 బళ్ళు ఇస్తే మా పరిస్థితి మరీ అధ్వానం అయిపోతుంది. ఈ 6000 బళ్ళు రాకుండా మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఇచ్చేస్తే మాకు విబ్రహ్మట్నం ఈ లారీ అసోసియేషన్ మీద మారు మారు యూనియన్లో 200 బళ్ళు ఉన్నాయా? ఈ కుటుంబాలు దాదాపు ఒక 2000 మంది ఉన్నారు. ఈ మా వరకు ఈ మా వరకు మా యూనియన్ వరకే 2000 మంది పనిచేస్తున్నారు. ఈ కుటుంబాలు దాదాపు 2000 మంది, వాళ్ళ భార్య కానీ పిల్ల కానీ డ్రైవర్లు కానీ ఓనర్స్ కానీ ఈ 200 బళ్ళకే 2000 మంది ఉన్నారు. అటువంటి మరి మన కృష్ణా జిల్లాలో దాదాపు 5000 బళ్ళు దాకా ఉన్నాయా? మరి ఈ బలపరిస్థితి ఏంటి స్వామి? ఇప్పుడు మళ్ళీ 6000 బళ్ళు ఇస్తున్నారు. మరి ఈ బళ్ళు ఇస్తే మరి ఈ బళ్ళు ఏదో మా భయ పెట్టుకుంటే ఇబ్బంది లేదు, మా పని లేదు, వాళ్ళు డ్రైవర్కి 20000 రూపాయలు జీతం ఇస్తా అంటున్నారు కదా, 5 చోట్ల నడుపుతా అంటున్నారు, బాగీ తీరిన తర్వాత బళ్ళు ఇస్తా అంటున్నారు, అదే వాళ్ళే పెట్టుకోమని చెప్పండి స్వామి. మరి మేము కూడా ఇదవుతాం. మేము కొత్తగా అడుగు బలిస్తే మా పరిస్థితి మరీ ఇబ్బంది అయిపోతుంది. మరి దయచేసి పొంగనర్ గారు నమస్కారం అండి. నేను 1986లో డైవర్ని సార్. నేను 1986లో నేను డైవర్ని. ఈ ఇసుకూరిలో అనుభవం నాకు 33 సంవత్సరాలు సార్ నేను డైవర్ని అయ్యి. అంతకుముందు ఇసుక గంపల మోసం ఏ లారీలకి క్లీనర్కి చేశాను, డైవర్కి చేశాను. 2007లో నేను లారీ కొనుక్కోను సార్. స్టెప్ బై స్టెప్ ఇవాళ 2007 నుంచి ఇవాళ ఈ స్థితిలో ఉన్నాను సార్. నేను దేవుడి దైవాలు ఈ స్థితిలో ఉన్నాం. ఈ 8 నిర్మించి ఈ ఇసుక వల్ల మళ్ళీ 2080కి వెళ్ళిపోయాం సార్. మేము అంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం సార్. మేము మా కుటుంబం బతకటం చాలా కష్టంగా ఇబ్బంది, రోడ్ల మీద ఎక్కేసాం సార్. కూలి పని చేసుకుందామని పిలిచేవాళ్ళు లేరు సార్. కూలి పని చేసుకున్నామని పిలిచేవాళ్ళు లేరండి. ఇప్పుడు కానీ 80లో ఇసుకంపలు మోసాను. ఇదే గులాబ్ తాటి కోరి రాశెట్టు కోరిలలో ఇసుకంపలు మోసాను సార్. నేను గంపలు మూసి క్లీనర్కి చేసి డైవర్కి చేసి 2007లో లారీ కొనుక్కొని ఇవాళ ఈ స్థితిలో ఉంటాకి మళ్ళీ మేము 2080కి వెళ్ళిపోయాం సార్. మేము పనికి వెళ్దామన్న పనులు లేవు సార్. కష్టపడేదాన్ని పిల్లని పిల్లలు బతికించుకుందామన్న పనులు సార్. పవన్ కళ్యాణ్ గారు మాకేదో న్యాయం చేస్తారని అక్కడికి నేను దగ్గరకు వచ్చాం సార్. మేము చాలా ఇబ్బందులు పాలైపోతున్నాం సార్. లారీలకి ఫైనాన్సులు కట్టలేక, రోడ్ ట్యాక్సీలు కట్టలేక ఫైనాన్సులకు ఒప్పు చెప్పాను సార్. లారీలు ఒప్పు చెప్పాను సార్. బళ్ళు ఆపిన తర్వాత 2 నెలలు కట్టామండి కిస్తీలు. 5 నెలల మించి కట్టకపోతే ఫైనాన్సర్లు కూడా తీసుకెళ్ళిపోయారండి. ఇప్పుడు ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు సార్. ఇది మా పరిస్థితి ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు సార్. మాకు అసలు ఏం చేయాలో మాకేమో అర్థం కావట్లే. చచ్చిపోదామనే అంత బాధ వేస్తుంది మాకు. బతకల పేరు ఏం చేస్తామండి? నా పేరు దుర్గారావు సార్. పైపుల రోడ్ సెంటర్ అండి మాది. సింగనగరం పైపుల లోకలే సార్. టిప్పర్ సార్ మాది. టిప్పర్ సార్. ఇసుకలారీయే సార్. ఇసుకలారీ మీ అందరం ఇసుకలారీ తరపునే వచ్చామండి. బాగుంది. మాది పైపుల రోడ్ సార్. మేము ఉండేది సింగనగరం. చాలా ఇబ్బందిగా ఉంది సార్.
మాది పైపుడు సార్, మాది సార్. నమస్తే సార్, నా పేరు రాజశేఖర్ అండి. నా కింద ఒక ఐదుగురు వర్కర్లు ఉంటారండి. టైల్స్ మేస్త్రి, మార్బుల్ పనులు చేస్తానండి. అయితే మేము రోజు పని చేస్తే మాకు వచ్చేది 1000 రూపాయలు అండి. ఈ రోజున మాకు 4 నెలల నుంచి పని లేదండి. ఇదివరకు రోజుల్లో నా తెలిసి అంటే ఇప్పుడు కూడా ఉంది, వ్యవసాయం చేస్తే రైతులు లాభాలు లేక నష్టాలు చచ్చిపోతారని చెప్పి పేపర్ లాట్లో రాసండి. ఇక ముందు ముందు జగన్ గారు ఇట్లానే పాలన చేస్తే కనుక పనులు చేసుకునే వాళ్ళు చచ్చిపోవాల్సి వచ్చిందండి. ఎందుకనంటే ఏమీ లేదండి. ఇప్పుడు దొంగతనాలు చేయాలంటే చేయలేం, దోపిడీలు చేయాలంటే చేయలేం, చంపా ఎవరైనా చంపేయాలంటే చంపేయలేం. అవన్నీ చేత కాదు. చిన్న మాది చీరాలండి, చీరాల నుంచి విజయవాడ వచ్చి పనిచేసుకొని పనిచేస్తున్నామండి. అమ్మా బాబులను బాగానే చూసుకుంటున్నామండి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 3 నెలల నుంచి పనులు లేక ఇళ్లలో కూర్చొని అద్దెలు కట్టలేక ఎవరు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా లేరండి. నువ్వేం పని చేస్తున్నావు అని అడుగుతానండి, అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఏంట్రా ఎలా ఉంది మన పరిస్థితి, ఏం చేద్దాం, చచ్చిపోదామా కానీ పాటు అని చెప్పి అనుకుంటే దానికి కూడా ధైర్యం చాలడం లేదండి. ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా మీరు. మాకు అందరికీ ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు నుంచుంటే, ఒక 10 మంది వచ్చి నుంచుంటే పని జరిగేటట్లేదండి. మాకనేది నాయకుడు నిలబడి ఉంటే మేమందరం వచ్చి దేనికైనా సిద్ధమండి. ఇప్పుడు ఏది చేయాలి ఎలా చేయాలి అనేది మాకే అర్థం కావట్లేదండి. ఎవరిని కలవాలి ఏం చేయాలని అర్థం కావట్లేదండి. మా గురించి పోరాడే వాళ్ళు ఒకళ్ళు ఇలా కనబడుతున్నారండి. దయచేసి మాకు కొద్దిగా ఇసుక కానీ మా పనులు మనం చేసుకొని ఇస్తానండి. మాకేం పథకాలు అవసరం లేదు, మాకేం అవసరం లేదు. మా పథకాలు మాకుంటే చాలండి. పథకాలు మా పనులు మాకుంటే మేము చేసుకుని అట్లా కూడా పోతామండి. మేము ఎవరి మీద ఆధారపడ అవసరం లేదండి. మా పనులు మేము చేసుకొని మేమే పోతామండి. పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి 3 నెలలు సమీక్షలని ఈ లారీ ఓనర్లందరినీ, ఒకరోజు జిల్లా కలెక్టర్, ఒకరోజు ఆర్టీ ఆఫీస్, ఒకరోజు మైనింగ్ ఆఫీస్, ఒకరోజు మినిస్టర్ ఆఫీస్, 3 నెలలు తిప్పారండి. తర్వాత జీపీఎస్ సిస్టమ్ పెట్టాలన్నారు, రిజిస్ట్రేషన్ అన్నారు. ఆన్లైన్లోకి వెళ్తే 3700 లారీ అయితే 1000 రూపాయలు వాళ్ళ కమిషన్ అయితేనే ఇస్తున్నారు టోకెను. ఒకరోజు జిల్లా కలెక్టర్ మీటింగ్ అన్నారు ఈ లారీలకి ఇసుక గురించి. ఇసుక మీద పాలసీ గురించి మాట్లాడటం ఒకరోజు జిల్లా కలెక్టర్ మీటింగ్ అన్నారు సమీక్ష. ఒకరోజు ఆర్టీ ఆఫీసులు, ఒకరోజు మైనింగ్ ఆఫీసులు, ఒకరోజు మినిస్టర్ గారి దగ్గర 3 నెలలు తిప్పారండి. తిప్పి తిప్పి ఆన్లైన్లో మీరు లారీ బుక్ చేసుకోవాలి, జీపీఎస్ పెట్టాలి, అది ఇదని చెప్పి మళ్ళీ ఇప్పుడు పాలసీ వాగులు మళ్ళీ మొదటికి వచ్చారండి. పవన్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడే సెలవులు ఎంటర్ అవ్వలేదు, సలుపు మొదలైన వాళ్ళకి సలుపు బిగిన్ అయింది. ఇప్పుడు నెల్లూరు నుంచి లారీ మధ్యలో ఆ లారీ తెచ్చే మాఫియా లీడరు కారు, రెండు బైకులు మధ్యలో 2 లారీలు అట్లా వస్తుంది 3 నెలల నుంచి. మాఫియా వేసుకొస్తున్నారండి. 2 లారీలు మామూలుగా ముందుంటాయి, తెచ్చి ఆయన కారులో ఉంటాడు, ఆయనకు 2 బైకులు ఎస్కార్టు, వెనకాల 2 బైకులు ఎస్కార్టు. పోలీసులు ఆపితే ఎంటే ఫోను, విజయవాడ తీసుకొని డంప్ చేసి అమ్ముతున్నారు టన్ను 2000. చీరాల, బాపట్ల, నెల్లూరు, ఒంగోలు ఆ ఏరియా నుంచి, జగ్గేపేట నుంచి అయితే ఇక ఇప్పుడు ఇటువరకు ఏంటంటే తెలంగాణలో ఇసుక దొరికేది కాదు, మనకి ఇసుక ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనకి ఇసుక దొరకట్లేదు, తెలంగాణలో ఇసుక దొరుకుతుంది. బైకులు ఇప్పుడు అత్తారెడ్డి తరిది అన్నట్టుగా ఇప్పుడు 2 బైకులు ఎదరా, ఆయన మాఫియా లేడు కారులో ఉంటాడు, లారీలు వెనకాల 2 ఉంటాయి, మళ్ళీ వెనకాల 2 బైకులు. వాళ్ళకి ఎప్పుడైతే ఫోన్ రాగానే ఫోన్ ఎమ్మటే ఆపేయటం. 2 లారీలు, 4 బైకులు, కారు, ఆయన డాను ఆ కారులో ఉంటాడు, మధ్యలో లారీలు ఉంటాయి. ఇవి ఆపితే ఎమ్మటే ఫోను, ఇది మా ఎమ్మెల్యే తాలూకా, ఎంపీ తాలూకా. అయినాక మళ్ళీ ఒంగోలు అండి, నెల్లూరు, బాపట్ల, ఇక్కడ ఇక్కడ డంప్ చేసి కాటా పెడతారు. కాటా పెట్టి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసి టన్ను 2000 అండి. 350 రూపాయలు 2000. అది మట్టి ఏమీ లేదండి, ఉప్పు పప్పు గాలి మట్టి మశానం అంతా మొత్తం దోషేస్తున్నారు. వాళ్ళకి ఒక్కటే ఒకటి దొరకలా,
గాలి దొరకల, గాలి దొరికితే దాన్ని కూడా ప్యాక్ చేస్తారు. ఏమండి ఈ లారీ వాళ్ళు ఇంతకుముందు 6 నెలల నుంచి అంతకుముందు గవర్నమెంట్ కూడా బాధపడ్డాం, సగం లోడేసుకున్న లారీ పక్కన పెట్టి పైకి ఆ లారీలు కేసి పంపించిన రోజులు ఉండి అడగండి వాళ్ళని, సిట్ బాబు గారిని అడగండి. ఒక్క ట్రిప్ వచ్చింది మాకు పైఅట్టి అని చెప్పేసి ఆ లీడర్లు అన్న అయ్యాను వాళ్ళు రోజు 10 ట్రిప్లు వేసేవాళ్ళు. దయచేసి మీరు వైజాగ్లో అన్నారు కొద్ది శలి మొదలైంది, ఎన్నులో పుట్టిన వాళ్ళు కూడా కొద్ది ఎక్కువ చేసి మీరు కొద్ది మా మీద ఇంట్రెస్ట్ తీసుకుని చేయాలని మేమందరం ఉంటామండి. ఓకే థ్యాంక్ యూ సార్.